సుమారు 82 రోజులు పూర్తి చేసుకుని త్వరలోనే 100 రోజులు పూర్తి కాబోతున్న శుభ సందర్భంలో ఈ 100 రోజుల కాలంలోనే ప్రభుత్వం సాధించినటువంటి ఘన విజయాలు బహుశా దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వంలో జరగనున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభమవుతున్న విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈనాటి వరకు ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేసే విధంగా మరియు ముఖ్యమైన నవరత్నాలు అమలు చేసే విధంగా అడుగులు పడడం కూడా మనం చూసిన పరిస్థితి మనం చూసాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి ఒక గొప్ప నాయకత్వ లక్షణం జగన్మోహన్ రెడ్డి గారిలో చూసాం. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం కూడా విఫలమైందని చెప్పడానికి అనేక ఉదాహరణలు మీకు తెలియజేస్తున్నాం. ఈ 82 రోజుల కాలంలోనే అసెంబ్లీ సమావేశాలు చూసాం. గతంలో ప్రభుత్వ అసెంబ్లీ సమావేశాలు అంటే తూతూ మంత్రంగా చేయడమే కాకుండా రోజులు కూడా కుదించే పరిస్థితి చేసే పరిస్థితి. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు కూడా వీళ్ళ ప్రజలందరూ కూడా వీక్షించే విధంగా శభాస్ సభానాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నడపడే తీరు కానీ ఆయన ప్రతిపక్షాలు సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో కానీ లేదా ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు దాదాపు 18 బిల్లులు అమలు చేయడంలో కానీ ఇవాళ బ్రహ్మాండంగా తొలి సమావేశాల్లోనే సభానాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 100% విజయవంతం సాధించడం మనం చూసాం. అన్నిటికీ మించి కేవలం ఈ 80 రోజుల కాలంలోనే రేపు అక్టోబర్ 2 నాటికి దాదాపు రాష్ట్రం 4 లక్షల పైచీలుగా ఉద్యోగాల్ని ఇవాళ మరి నియమించే పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. భారత ప్రభుత్వం కూడా 100 రోజుల కాలంలో 4 లక్షల ఉద్యోగులు ఇచ్చిన సందర్భం బహుశా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విషయం మీరు స్పష్టంగా గమనించాలని చెప్పి ఇవాళ ప్రజానికైనా కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు అసెంబ్లీ సమావేశాల కాలంలో వర్షాలు పడకపోతే తెలుగుదేశం పార్టీ వారు వర్షాలు పట్టలేదని సంబరపడిపోయి కరువు కాటకాలతో రాష్ట్రం అల్లాడిపోవాలని చెప్పి మరి ఉండే పరిస్థితుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసి నదులు వాగులు వంకలు చెరువులు నిండుగా ఉండి బ్రహ్మాండంగా పొంగి పొరలుతూ ఉంటే ఇవాళ కృష్ణానది మీద వచ్చినటువంటి వరదకి బురద రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం ఇది చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నప్పుడు అతని నైజం ఈ రకంగానే ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమైనా మారుతాడంటే అది కూడా మారకుండా ఇంకా అసహించుకున్న పరిస్థితులు ఇవాళ వారు బురద రాజకీయం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే అసలు వాటర్ మేనేజ్మెంట్ అసలు వచ్చిన వరదని బ్రహ్మాండంగా ఇవాళ అక్కడ నీటిని విడుదల చేయడం కానీ వరదను కంట్రోల్ చేయడం కానీ నష్ట నివారణకి బ్రహ్మాండమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వారికి ఎందుకో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ చేయడానికి మరి ఇంకా వారికి బాధ్యత లేదనేది స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేవలం కరకట్ట మీద కట్టడాల వల్ల ఫ్లడ్స్ వస్తే చంద్రబాబు నాయుడు నివాసం మునిగిపోతున్నటువంటి ఒక ఐరాణతో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటి వరకు నీరు రాకూడదన్నట్టు ఒక దుర్మార్గం ఆలోచిస్తున్న పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ ఈవేళ కేవలం ఆంధ్ర రాష్ట్రంలో పెద్దగా వర్షాలు పడకపోయినా ఎగువను కురిసిన వర్షాల వల్ల వీళ్ళు దాదాపు కృష్ణానది మీద వచ్చినటువంటి నీటిని విడుదల చేయడంలో ప్రభుత్వ అధికారులు బ్రహ్మాండంగా వాటర్ మేనేజ్మెంట్ చేస్తే దాని మీద కూడా బురదల్లే పరిస్థితి. ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా విమర్శలకి మరి మద్దతు ఇస్తున్నటువంటి పచ్చ బీజేపీ నాయకుడు సుజనా చౌదరి గారు నిన్న కూడా దీని మీద విమర్శలు చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకు మనుషులు బీజేపీలో కూడా ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రకమైనటువంటి ఒక నీచమైన రాజకీయాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. చంద్రబాబు నాయుడు రాజకీయాలు మీకు తెలియని కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారులు ఉండేటప్పుడు ఇదే నిన్న ఇవాళ అరెస్ట్ అయిన చిదంబరంతో లాలూచీ రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు అక్రమంగా కేసులు పెట్టడానికి వెనుక సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కుమ్మక్కు అయ్యి ఇదే చిదంబరం ద్వారా అర్ధరాత్రి చిదంబరాన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో ఏ రకంగా విధించారో మనం చూసాం. ఇప్పటికైనా మేము ఒకటే మేము చంద్రబాబు నాయుడిని మేము డిమాండ్ చేస్తున్నాం, నీకు చిత్తశుద్ధి ఉంటే ఈవేళ మీరు చేస్తున్నటువంటి విమర్శలకి అర్థం లేదని ఒప్పుకొని ప్రజా సమస్య మీద పోరాటం చేయాలి. ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఇల్లు మురిగిపోతుంది యావ తప్ప
సార్, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఏ రకంగా ఇబ్బందులు పడుతున్న విషయం మీద ఎక్కడ కూడా స్పందించలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇవాళ రాయలసీమకి నీళ్ళు అంది, ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలకు నీళ్ళు అంది, ఇవాళ కృష్ణా గోదావరి నదులన్నీ కూడా పొంగి పరుతున్నాయి. రాబోయే కాలంలో బ్రహ్మాండంగా పంటలు పండుతారని నమ్మకం విశ్వాసం కలుగుతుంది. దాన్ని చూసి వారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా పర్యటన మనం చూసాం. గతంలో శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నరేంద్ర మోడీ గారు వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రవాస భారతీయులు బ్రహ్మాండానికి ఘనస్వాగతం పలికి అక్కడ సమావేశాలు సభలు జరిగాయో, జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా పర్యటన వెళ్ళగానే ఎటువంటి ఆర్భాటాలు అంగు లేకుండా ప్రచారం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అమెరికా వెళ్తే అక్కడ ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున అక్కడ రిసీవ్ చేసుకోవడం కాకుండా బ్రహ్మాండమైనటువంటి ఒక సభలో పాల్గొని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించిన తీరు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవాసాంధ్రులకి ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఏం చేయాలో ఒక దిశ నిర్దేశించిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలోకి మరి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్న బాధ్యత ఇవాళ మా మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మీకు తెలుసు ఈవేళ దుగ్గరాజపట్నం పోర్టు ఫీజిబిలిటీ లేకపోతే ఇమీడియట్గా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు రామాయణపట్నం పోర్టు నిర్మాణం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అలాగే రేపో మాపో కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఇక్కడే చూడండి మీరు విశాఖపట్నం నుంచి విజయవాడకి మరి ఉదయ ఎక్స్ప్రెస్ని, డబుల్ డెక్కర్ ఉదయ ఎక్స్ప్రెస్ని మరి త్వరలోనే ప్రారంభించబోతున్నారు. దానికి మా విజయసాయిరెడ్డి గారు, అలాగే ఎంవి సత్యనారాయణ గారు, అలాగే అనకాపల్లి ఎంపీ సత్యవతి గారు, మాధవి గారు ఇవాళ కృషి ఫలితంగా ఇవాళ అక్కడ డబుల్ డెక్కర్ ట్రైన్ త్వరలో పట్టలేకపోతుంది. దానివల్ల పెద్ద ఎత్తున మరి సామాన్య ప్రజానీకానికి పేదవాడికి కారు చౌకగా విజయవాడ వెళ్ళే సౌకర్యం కలగబోతూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారులు ఉంటుండగా ఆ ట్రైన్ ఇక్కడికి వేసినా కూడా అది రాకుండా ఆనాడు ట్రాన్స్పోర్ట్ మాఫీ అంతా కూడా, చంద్రబాబు అనుకూల ట్రాన్స్పోర్ట్ మాఫీ అంతా కూడా ఆ ట్రైన్ రాకుండా అడ్డుకున్న విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 100 రోజుల కాలంలోనే విశాఖపట్నాన్ని సర్వేగా అభివృద్ధి చేయాలనేటువంటి ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. త్వరలో మరి కాలయాపం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా కేంద్రంలో ఆనాడు మరి మెట్రో రైలు ఇక్కడ రాలేదు. మన అదృష్టం ఏంటంటే విశాఖపట్నానికి చెందినటువంటి రవాంతి శ్రీనివాసరావు గారికి టూరిజం మినిస్టర్ ఇవ్వడం కూడా ఇది విశాఖపట్నం అదృష్టం. అలాగే విజయసాయిరెడ్డి గారు విశాఖపట్నం మరి వేళ కేంద్రంతో మాట్లాడి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మరి ప్రగతి వైపు విశాఖపట్నం పరిగెట్టి విజయవాడ ఫ్లైట్ కూడా రాబోతోంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతోంది. ఇన్ని కార్యక్రమాలు కేవలం ఈ 3 నెలల కాలంలో ఇన్ని మంచి కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేతృత్వం జరిగిన విషయం మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. నాడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి చెప్తున్న రాజన్న రాజ్యం తిరిగి తీసుకొస్తున్నటువంటి మాటని ఇవాళ నిజం కాబోతోంది. నాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ విధంగా విశాఖపట్నానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయో, పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చాయో అదేవిధంగా ఇక్కడ రాబోతున్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం కేవలం రాబోయే 2-3 సంవత్సరాల్లోనే సర్వతోముఖ అభివృద్ధికి అభివృద్ధి చెందుతున్న విషయం మీ ద్వారా తెలియజేస్తారు. ఎటువంటి అనుమానాలకు ఆస్కారాలు లేకుండా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలతో పాటు, ఉపాధి అవకాశాలతో పాటు పెద్ద ఎత్తున త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైదరాబాద్ సరస్సును చేరబోతుందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు సింగపూర్ అని, లేదా జపాన్ అని, లేదా టర్కీ అని, ఇస్తాంబుల్ అని రకరకాల పేర్లు ఏ ఊరు వెళ్తే ఆ ఊరు పేరు చెప్పేటటువంటి చంద్రబాబు లాగా కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలతోటి సఖ్యత్వం ఉంటూ పాటు వాటితో అభివృద్ధిలో పోటీ పడినటువంటి ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్న సందర్భంగా ఇవాళ మరి టూరిజం డెవలప్మెంట్ కానీ, అలాగే విశాఖపట్నం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ హబ్ చేయాలనే ఒక మంచి ఆలోచనలన్నీ కూడా త్వరలోనే రాబోతున్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో మరి ట్రైబల్ యూనివర్సిటీ, ట్రైబల్ మెడికల్ కాలేజ్ ఒకటి మనకి మొన్ననే పాడేరులో ప్రారంభం కాబోతుంది. ఇవన్నీ కూడా ఇన్ని కార్యక్రమాలు చేసిన ఏకైక ప్రభుత్వంగా ముఖ్యంగా మీడియా వారిని కోరుతున్నాయి. మీరే ప్రచారం చేయాలి, ఎందుకంటే మంచి పనులు చేసేటువంటి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి. విమర్శల పక్కన పెడదాం. గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఏమీ చేయలేదు. విశాఖపట్నం అనేక సమ్మిట్లు చేశారు, ఇక్కడ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు, ఇక్కడ 15 ఆగస్టు చేశారు, ఎన్ని చేసినా కూడా విశాఖపట్నం కార్పొరేషన్ సొమ్ము వృధా చేశారు తప్ప ఒక్క నయా పైస ఎర్ర ఏగాని కూడా విశాఖపట్నానికి అభివృద్ధికి రూపాయి పెట్టడం ఒక చేతకాని ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో జరిగింది. కానీ ఈసారి అలా కాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమం ఉత్తరాంధ్రకు రాబోతున్న విషయం మీ ద్వారా తెలియజేస్తుంది.